హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే సింపుల్ డిజైన్తో వచ్చేసాను. అది కూడా మిర్రర్ వర్క్ బూటీ డిజైన్తో వచ్చేసాను. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా హెవీగా కూడా కనపడుతుంది. ఈ డిజైన్ చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే మీరే చెప్తారు కామెంట్లో చాలా బాగుందని చెప్పేసి. ఇది ఆల్ ఓవర్ డిజైన్ లాగా కూడా వేసుకోవచ్చు, బ్లౌజెస్ మీద వేసుకోవచ్చు, లేదంటే డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది. అయితే నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ లింక్కి ఫొటోస్ షేర్ చేయమని, అదే నా డిజైన్స్ మీరు ట్రై చేసినట్లయితే షేర్ చేయండి అని చెప్పేసి చాలామంది రియాక్ట్ అయ్యి ఫొటోస్ షేర్ చేశారు. అయితే ముందు వీడియోస్లో అవి యాడ్ చేస్తానండి. మీరు ఒకవేళ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినా లేదంటే మిషన్ ఎంబ్రాయిడరీ చేసినా కూడా ఏ పిక్స్ అయినా పంపించండి. మీరు కూడా నేను చేసిన ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూసి ట్రై చేశారా? ట్రై చేసినట్లయితే మీరు కూడా పిక్స్ ఇన్స్టాగ్రామ్ లింక్కి పంపించండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి సెండ్ చేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా, వచ్చే ఉంటారు, వచ్చినట్లయితే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళబోయే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా లేదంటే సలహాలు కానీ ఏమైనా చెప్పాలనుకున్నా, వీడియో ఎలా ఉందో చెప్పాలనుకున్నా ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వర్క్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దామండి. విచ్ థ్రెడ్స్ తీసుకోవాలి. ఇవి టూ కలర్స్ తీసుకున్నాను, పింక్ కలరు యెల్లో కలరు. అంటే మనకి బ్లౌజ్కి మ్యాచింగ్ని బట్టి కలర్స్ తీసుకోవచ్చు. నార్మల్ కాటన్ థ్రెడ్ అండి. ఈ బీడ్స్ కుట్టుకోవడానికి కాటన్ థ్రెడ్, నీడిల్, గ్లూ స్టిక్ చేసుకోవడానికి, అంటే మిర్రర్ స్టిక్ చేసుకోవడానికి. తర్వాత మిర్రర్స్, ఇందులో ఉన్న స్క్వేర్ మిర్రర్ తీసుకున్నాను నేను. ఇవి గ్లాస్ మిర్రర్స్ అండి. తర్వాత ఎప్పుడైనా ఈ పెద్ద మిర్రర్స్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. నెక్స్ట్ బీడ్స్ తీసుకోవాలి. టూ సైజెస్ తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజువి, చిన్న సైజువి, బాగా జీరో సైజు బీడ్స్ తీసుకున్నాను. అంతేనండి, ఈ వర్క్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ ఇవే. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ పింక్ కలర్ థ్రెడ్ని నీడిల్లోకి ఎక్కించుకోవాలి. మూడు వరుసలు ఎక్కించుకోవాలండి. అంటే విచ్ థ్రెడ్కి ఆరు వరుసలు ఉంటుంది కదా, ఈ ఆరు వరుసల్లో మూడు వరుసలు తీసుకుని ఇలా తీసుకుని నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఫస్ట్ మార్క్ చేసుకున్న చోట గ్లూ పెట్టుకోవాలి. అంటే ఇది మిర్రర్ స్టిక్ చేయడం కోసం గ్లూ పెడుతున్నాను. ఇక్కడ గ్లాస్ మిర్రరు ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇది కదలకుండా ఉంటుంది కుట్టేటప్పుడు మనకి ఈజీగా. ఇది కొంచెం ఆరిన తర్వాత ముందుగా నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించుకున్నాం కదా, దీన్ని మిర్రర్కి ఒక సైడ్ కార్నర్ నుంచి ఇలా పైకి తీసుకుని దానికి ఆపోజిట్ సైడ్లో దింపేసుకోవాలి స్ట్రైట్గా. ముందుగా మిర్రర్కి కట్లు వేసుకోవాలి, మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇలాగా. ఈ కట్లు వేసుకునేటప్పుడు గట్టిగా వేసుకున్నట్లయితే మిర్రర్ స్టిచ్ అనేది లూజ్గా రాకుండా ఉంటుంది, మనం తర్వాత కుట్టేటప్పుడు ఫ్రేమ్ కరెక్ట్గా వస్తుంది. మిర్రర్ చుట్టూ ఇలా బాక్స్ లాగా వేసేసాం కదా, వేసిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పుకొని ముడి వేసేసుకోవాలి. ఇది ముడి వేసుకోవాలండి, గట్టిగా ఉంటుంది, లేదంటే నార్మల్గా పక్క నుంచి కుట్టేసినట్లయితే ఇది గట్టిగా ఉండదు. ఇలా ముడి వేయకపోతే కట్లు లూజ్ అయిపోయి షేప్ కరెక్ట్గా రాదు, అంటే స్క్వేర్ షేప్లో రాదు, దగ్గరికి లాగేసినట్టు వచ్చేస్తుంది అన్నమాట. ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ని ఇలా పైకి తీసుకుని ఈ కట్లలో నుంచి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ క్లాత్ తీసుకుని నీడిల్లోకి ఈ కట్ల నుంచి ఇలా తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్కి వచ్చేలాగా తీసుకోండి. ఇది ఒక అల్లిక లాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ థ్రెడ్ ఎప్పుడు రైట్ సైడ్ ఉండాలి, నీడిల్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చేలాగా చూసుకోండి. ఈ అల్లిక అనేది కరెక్ట్గా వస్తుంది ఈ మిర్రర్ ఫ్రేమ్లో. ఈ చివరి కార్నర్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ సార్లు వేసుకోవాలండి, వేసుకున్నట్లయితే మిర్రర్ బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇంకొకటి, మిర్రర్స్ కుట్టుకునేటప్పుడు కాటన్ థ్రెడ్ మాత్రమే వేసుకోండి, సిల్క్ థ్రెడ్ అస్సలు వేసుకోకండి. వేసుకున్నట్లయితే మనం వర్క్ చేసినా వేస్ట్ అన్నమాట, అంటే పోగులు తెగిపోయి ఊడిపోతుంది, ఉండదు. గ్లాస్ మిర్రర్కి అస్సలు వేసుకోకూడదు సిల్క్ థ్రెడ్ ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇంత కష్టపడి కుట్టుకుని వర్క్ కట్ అయిపోయింది అంటే వేస్ట్ అయిపోతుంది కదండి, మనం కష్టపడింది వేస్ట్ అయిపోతుంది.
ఇదిగోండి చివరి వరకు కుట్టేసుకున్నాం కదా మిర్రర్కి, చూసారా స్క్వేర్ లాగా అంత బాగొచ్చిందో. ఇప్పుడు ఈ థ్రెడ్ని కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ థ్రెడ్ వర్క్ కోసం నీడిల్లోకి 6 వరుసల ద్వారా ఎక్కించేసుకోవాలండి. అంటే విచ్ థ్రెడ్కి 6 వరుసలు ఉంటుంది కదా, 6 వరుసలు ఎక్కించేసుకోవాలి. ఈ మిర్రర్ చుట్టూ ఇలాగ బాక్స్ లాగా వేసుకుంటున్నాను లైట్గా. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెంచ్ నాట్ వేసుకుందాము. నీడిల్ని ఒక సైడ్కు ఆననించి ఇలా పైకి తీసుకుని నీడిల్కి థ్రెడ్ని 2 సార్లు ఇలా తిప్పుకుని కిందకి దింపేసుకోవాలండి. ఈ థ్రెడ్ను మాత్రం పట్టుకునే ఉండాలి ఈ ముడి పడే వరకు కూడా. చూసారా ఎంత బాగా వచ్చిందో. పక్క పక్క నుంచే వేసుకుంటూ వెళ్ళాలి, ఇలాగ 2 టైమ్స్ తిప్పాలి. ఈ మిర్రర్ చుట్టూ ఫ్రెంచ్ నాట్ వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇదిగోండి చివరి వరకు వేసేసాం కదా, ఇప్పుడు సెకండ్ లైన్ వేసుకోవాలి పక్క నుండే. అంటే ముందుగా నేను బాక్స్లా గీసాను కదా, అదంతా ఫిల్ అయ్యేలాగా సెకండ్ లైన్ కూడా వేసుకోవాలి. అంటే అస్సలు గ్యాప్ లేకుండా పక్క పక్కనే వచ్చేలాగా వేసుకోండి. ముళ్ళు చాలా అందంగా కనిపిస్తుంది వర్క్. ఇదిగోండి ఇలా వేసేసిన తర్వాత మొత్తం వేసేసాను బాక్స్లాగా. నెక్స్ట్ 3 వరుసలు విచ్చి థ్రెడ్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇక్కడ గొలుసు కుట్టు కుడుతున్నానండి. ఈ ఫ్రెంచ్ నాట్ వేసిన పక్క నుంచే ఈ గొలుసు కుట్టు వేసుకుంటూ రావాలి. ముందుగా మనం స్క్వేర్ మిర్రర్కి వేసాం కదా 3 వరుసల దారం, దీనికి కూడా 3 వరుసల దారమే తీసుకోవాలి. ఇక్కడ ఫ్రెంచ్ నాట్ వేసాం కదండి, ఎక్కడైనా గ్యాప్స్ వచ్చినట్లయితే తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ బాక్స్ లాగా కుడుతున్నాం కదా మనం, మళ్ళీ కొంచెం గ్యాప్స్ వస్తాయి, వచ్చిన చోట మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. ఈ చివరి కార్నర్లో కుట్టేటప్పుడు కొంచెం గొలుసు ఎక్స్ట్రానే కుట్టుకుని అప్పుడు మళ్ళీ తిరగాలి, లేదంటే రౌండ్ వచ్చేస్తుంది స్క్వేర్ రాదు. ఇదిగోండి ఇలాగా చివరి వరకు కుట్టేసుకున్నాం కదా గొలుసు కుట్టుతో, చాలా చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారా ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కొంచెం కొంచెం, ఈ గ్యాప్స్ దగ్గర మళ్ళీ ఫిల్ చేసుకోవాలి మనం. ఇదిగోండి మొత్తం ఫిల్ చేసేసాను, కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కార్నర్లో లేజీ డేజీ స్టిచ్ వేసుకోవాలి. దీనికోసం ఎల్లో కలర్ థ్రెడ్ నీడిలోకి 6 వరుసల దారం ఎక్కించుకోవాలి. ఈ లేజీ డేజీ ఇలా వేసుకోవాలన్నమాట, అటు సైడ్ ఇటు సైడ్ వేసుకోవాలి. లేజీ డేజీ అంటే ఏం కాదండి, నార్మల్గా గొలుసు కుట్టు వేసుకుంటాం కదా, ఒక్క గొలుసు వేసుకుంటే దాన్నే లేజీ డేజీ అంటారు. ఈ మిడిల్లో నుంచి ఒకటి వేసుకోవాలి. ఈ లేజీ డేజీ స్టిచ్తో అన్ని కార్నర్స్ కుట్టేసుకోవాలి, అంటే 4 వైపులా కుట్టేసుకోండి. ఇదిగోండి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు బీడ్స్ కుట్టుకుందాం. దానికోసం గోల్డ్ కలర్ బీడ్స్ 2 సైజులు తీసుకోవాలండి, కొంచెం పెద్ద సైజువి చాలా చిన్న సైజువి 2 సైజులు తీసుకోవాలి. తర్వాత నార్మల్ కాటన్ థ్రెడ్ 2 వరుసల దారం నీడిల్లోకి ఎక్కించుకుని ఇలాగా పైకి తీసుకోవాలి నీడిల్ని ఒక కార్నర్ నుంచి. ఇప్పుడు ఒక పెద్ద పూస తర్వాత చిన్న పూస వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ చివరి పూస దగ్గర నుంచి కిందకి దింపేసుకోవాలి నీడిల్ని. పక్క పక్క నుండే గ్యాప్ లేకుండా పక్క పక్క నుంచి లైన్స్ వేసేసుకోవాలండి ఈ బీడ్స్తో. మొత్తం ఈ లైన్ అంతా కంప్లీట్ చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ లేజీ డేజీ వేసాం చూడండి, ఈ మిడిల్లో ఒక పూస వేసుకోవాలి, పెద్ద సైజు పూస వేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ కంటిన్యూగా పక్కనున్న లైన్స్ ముందు ఎలా కుట్టామో అలానే ఈ బీడ్స్తో కుట్టేసుకోవాలి. ఇదిగోండి కుట్టేసిన తర్వాత చూసారా ఎంత బాగుందో లుక్. నెక్స్ట్ ఈ లేజీ డేజీ స్టిచ్ పైన ఉంది కదండి, ఈ పైన చిన్ని చిన్ని పూసలు వేసుకోవాలి. కంటిన్యూగా కుట్టేసుకోవచ్చండి, ఈ స్టిచ్చెస్ ఏమి ఊడిపోవు అంటే తెగిపోవు పోగులేమి.
ఓకే, కంప్లీట్ అయిపోయింది కదండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇది బ్లౌజెస్ మీద, డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు. బ్లౌజ్ హ్యాండ్స్ మీద ఓన్లీ సింగిల్ బుటీ డిజైన్ వేసుకున్నా చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఇంత మంచి మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేస్తున్నందుకు ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.